ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 పై నెలకొన్న ఆసక్తి అంతా ఇంత కాదు. సినిమా లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో పుష్పరాజ్ పాత్ర తర్వాత బాగా హైలైట్ అయింది కేశవ పాత్రే. ఆ క్యారెక్టర్ అంతగా హైలైట్ కావడంతో నటుడు జగదీష్ కు మంచి పేరు కూడా వచ్చింది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు జగదీష్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా రిమాండ్ కూడా తరలించారు. ఓ మహిళ ఆత్మహత్య కేసులో జగదీష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో ప్రస్తుతం కేశవ అలియాస్ జగదీష్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కున్న కేశవ అసలు ఈ కేసులో ఎలా భాగమయ్యాడు, అసలు అతను చేసిన తప్పేంటి, అసలు ఈ మొత్తం క్రైమ్ ఎలా జరిగింది, ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గత నెల 29న ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ యువతి మృతికి జగదీష్ కారణమంటూ మృతురాలి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ యువతి కాల్ డేటాను సంపాదించిన పోలీసులకి ఓ చిన్న క్లూ దొరికింది. ఆమె ఫోన్ నుంచి ఓ యువకుడికి ఎక్కువగా కాల్స్ మెసేజెస్ వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ముందుగా ఆ యువకుడిని ట్రేస్ చేశారు. ఆ యువకుడి ఎంట్రీతో ఈ కేసులో కేశవ అలియాస్ జగదీష్ పాత్ర బయటపడింది. పోలీసుల విచారణలో యువకుడు నవంబర్ 27న జరిగిన ఒక ముఖ్యమైన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. నేను చనిపోయిన యువతి ఆమె అపార్ట్మెంట్లో సన్నిహితంగా ఉన్నామని, సరిగ్గా ఆ సమయంలో జగదీష్ మా ఫోటోలు తీశాడని ఆ యువకుడు తెలిపాడు. ఫోటోలు తీయడమే కాకుండా లోపలికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ చాలా రచ్చ చేశాడని, చివరికి మేము పోలీసుల్ని పిలుస్తామని చెప్పేసరికి అక్కడి నుంచి జారుకున్నాడని తెలిపాడు. కానీ జగదీష్ 2 రోజుల తర్వాత ఆ ఫోటోలను యువతికి వాట్సాప్ చేసి బెదిరించాడని, దీంతో ఆమె ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆ యువకుడు పోలీసుల స్టేట్మెంట్లో వివరించాడు. దీంతో పోలీసులు నటుడు జగదీష్పై ఫోకస్ చేశారు. అసలు చనిపోయిన మహిళకు జగదీష్కు సంబంధం ఏమిటి అనే కోణంలో విచారణ చేయగా ఇంకొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటన అసలు ఎలా ప్రారంభమైందో పోలీసులు బయటపెట్టారు. ఇప్పుడు చనిపోయిన మహిళకు 6 ఏళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల రీత్యా తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆ మహిళ సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్కు మకాం మార్చింది. సరిగ్గా అక్కడే షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీలు చేస్తున్న సమయంలో ఆమెకు జగదీష్తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే తనను జగదీష్ పెళ్లి చేసుకుంటాడని ఆ మహిళ భావించింది. జగదీష్ కూడా ఆమెకు ఆ మాటే చెప్పి దగ్గరయ్యాడు. కానీ కొంతకాలానికి జగదీష్ వేరే యువతిని వివాహం చేసుకున్నాడు, అది కూడా తన ప్రియురాలికి చెప్పకుండా. దీంతో ప్రియురాలు కోపంతో రగిలిపోయింది, జగదీష్ని పూర్తిగా దూరం పెట్టేసింది. జగదీష్ కనీసం ఇక్కడతో ఆగిపోయి ఉన్నా కూడా ఓ నిండు ప్రాణం బలయ్యేది కాదు. కానీ ఈ పుష్ప నటుడు బుద్ధి అప్పటికే పూర్తిగా వక్రమార్గం పట్టింది. పెళ్ళై వివాహ బంధంలోకి అడుగు పెట్టాక కూడా జగదీష్ ప్రియురాల్ని మర్చిపోలేకపోయాడు. ఆమెను కలవడానికి తరచూ అపార్ట్మెంట్ వద్దకు వెళ్తూ ఉండేవాడు. కానీ ఈ గ్యాప్లోనే అతని ప్రియురాలికి మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ యువకుడు సన్నిహితంగా ఉండడం జగదీష్ తట్టుకోలేకపోయాడు. ఆ ఆవేశంలో తన కెరీర్, పేరు, ప్రతిష్ట ఇవేమి గుర్తు లేకుండా పోయాయి. తిరిగి ఆమెను ఎలా అయినా దక్కించుకోవాలని, లొంగ తీసుకోవాలని ఆలోచన చేసాగాడు. దానికి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ఒక్కటే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ ఆలోచనతోనే జగదీష్ ఓ రోజున వంటగది కిటికీలో నుంచి వాళ్ళ ఫోటోలు తీశాడు. ఆ తర్వాత వచ్చి తలుపులు కొట్టి లోపలకు వచ్చి తన ప్రియురాలితో గొడవకు దిగాడు. ఆమె ఎంత వేడుకున్నా కూడా అక్కడి నుంచి బయటికి పోలేదు. చివరికి పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పడంతో జగదీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఇంతా జరిగినా జగదీష్లో మార్పు రాలేదు. తాను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 2 రోజుల తర్వాత ఆ ఫోటోలను మహిళకు పంపి తాను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. జగదీష్ బెదిరింపులతో, ప్రవర్తనతో ఆందోళనకు గురైన సదరు మహిళ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ కూడా కనిపించకుండా పోయాడు. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు పోలీసులు సంపాదించిన మహిళ కాల్ డేటా ఆధారంగా జగదీష్ ఒక్కరు బుద్ధి బయటపడింది. తాజాగా పోలీసులు జగదీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ పుష్ప నటుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఇక ఈ కేసుతో జగదీష్ కెరీర్కు మాత్రమే కాకుండా పుష్ప 2 సినిమాకి కూడా కొత్త కష్టాలు వచ్చినట్లయింది. అవకాశాలు లేక, వచ్చిన ఆ అవకాశాలు సక్సెస్ కాక సినీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది అల్లాడుతున్నారు. అలాంటిది తక్కువ సమయంలోనే అద్భుతమైన సక్సెస్ వస్తే ఈ పుష్ప నటుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగదీష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలేంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.